సమర్పిస్తున్న వారు వెల్కమ్ టు గోల్డ్ డ్రాప్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు. ప్రతిరోజు టూ డెలిషియస్ రెసిపీస్ ప్రాసెస్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్న రుచి చూడు ఈరోజు కూడా టూ రెసిపీస్తో రెడీగా ఉంది. మరి ఆ వంటకాలు తెలుసుకోవడానికి ఈరోజు మోతీనగర్లో ఉంటున్న కనకదుర్గ గారింటికి వచ్చాం. ఆ రెసిపీస్ ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ కనకదుర్గ గారు, ఎలా ఉన్నారు? హాయ్ చంద్ర గారు, బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఈరోజు గుమ్మడి స్వీట్ తయారు చేయబోతున్నాను. అది మంచి హెల్దీ ఫుడ్, చాలా బాగుంటుంది. ప్రెగ్నెన్సీగా ఉన్న వాళ్ళు ఇంకా మంచిగా తింటే ఇంకా మంచి బాబు పుడతాడు. ప్రెగ్నెంట్ లేడీస్ అయితే ఇంకా మంచిది, చాలా మంచిది. ఎవరికైనా హెల్దీ ఫుడ్. గుమ్మడి స్వీట్ గుమ్మడి గుమ్మడి తురుము, షుగరు, బొంబాయి రవ్వ, యాలక్కు పొడి, నెయ్యి, పల్లీల పొడి, కొబ్బరి, జీడిపప్పు. కనకదుర్గ గారు, మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఏం తీసుకోవాలి? స్టవ్ వెలిగించుకుందామండి. ఓకే, అది పెట్టే బాండి పెట్టేసుకుందాము. పెట్టుకొని ఫస్ట్ నెయ్యి వేసుకుందాము. ఓకే, ఇందులో కంప్లీట్గా అంతా నెయ్యితోనే చేస్తామా? అవును, నెయ్యి పాలు ఒక కప్ అండి. మాక్సిమం అంటే మనం గుమ్మడి ఎంత తీసుకున్నామో కొబ్బరి కూడా అంతే తీసుకున్నట్లు? లేదండి, కొబ్బరి మనకి ఎంత కావాలంటే ఇష్టం, మన ఇష్టం. కావాలి అనుకుంటే ఎంతైనా, కొబ్బరి మీద పైన ఉంటుంది కదండి నల్లగా, అదంతా తీసేసి ఇట్లా తెల్లగా తెల్లగా ఇలా పువ్వుల్లే చేస్తే చూస్తానికి బాగుంటుంది, దాంట్లో వేసినా కూడా బాగుంటుంది. దీంట్లో మెయిన్గా అంటే మీరు గుమ్మడిలో ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా కలుపుతున్నారు కదా, ఎక్కువ టేస్ట్ తెలిసేది ఏంటి ఇందులో? ఎక్కువ టేస్ట్ తెలుసుదంటే కొబ్బరిది, గుమ్మడిదే ఎక్కువగా తెలుస్తుంది, ఎక్కువ తెలుస్తుంది. నెయ్యి మనకి రిక్వైర్మెంట్ బట్టి వేసుకోవచ్చా? అవునండి, మనకి ఎక్కువ వేసినా కానీ పర్వాలేదు కదా, ఎందుకులోనన్నా కొంచెం ఎక్కువ వేసినా పర్వాలేదు కానీ అండి, దీంట్లో కొంచెం ఎక్కువ అయింది అనుకోండి అది పైదాకా వచ్చేస్తుంది, ఎక్కువ అయిపోతుంది, ఎగుట వచ్చేస్తుంది. లాస్ట్ ప్రాసెస్ అయిపోయేసరికి అది పైకి రావడం విడిగా కనిపిస్తుందా మనకి? అంటే ఇక ఇష్టం, నెయ్యి ఎక్కువగా ఇష్టంగా కావాలి అనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టించాం అనుకోండి గడ్డలాగా అయిపోతుంది. అదే వేడివేడిగా తిన్నాం అనుకోండి నేతితోటి తిన్నట్టే ఉంటుంది. వేసుకోవచ్చు అండి. ఫస్ట్ జీడిపప్పు వేయించుకుందాం అండి. డ్రై ఫ్రూట్స్ అంటే మనం జీడిపప్పు ఒకటి కావాలనుకుంటే ఏమైనా వేసుకోవచ్చు అండి, ఏమైనా వేసుకోవచ్చు. ఇది వంట నాకు ఓన్గా ట్రై చేశాను అనమాట. కన్ఫ్యూజింగ్ కదండి, అదే కదా మరి. ఓకే, మరి ఫస్ట్ ట్రై చేసినప్పుడు అంటే ఈ వంటకి ఎలా బాగా సక్సెస్ఫుల్ గానే అయ్యింది? అవునండి, మా ఇంట్లో బాగా ఇష్టంగా తింటారు. యాక్చువల్గా చెప్పాలంటే మా పాప అసలు ప్రెగ్నెన్సీ తోటి ఉన్నప్పుడు తను అసలు భోజనం చేసేదే కాదు, అసలు జ్యూస్ తాగేది కాదు, భోజనం చేసేది కాదు, అసలు చాలా ఇదిగా ఉండేదన్నమాట. తను ఎక్కువగా గుమ్మడికాయ కూర, గుమ్మడికాయతో చేసినవి మాత్రం కొంచెం ఎక్కువగా తినేది. తన కోసమని ఇవి గుమ్మడికాయతోటి చేసేవన్నీ కొంచెం రకరకాలుగా చేస్తే కనీసం అవైనా తింటే బాబు లోపల బేబీ బాగుంటుందని చెప్పి ఇప్పుడు మనం కొబ్బరి వేయించుకుందామని. జీడిపప్పు ఫ్రై అయిపోయింది, తీసేసుకున్నాము. వేసుకుందామండి. అక్కర్లేదండి, అవసరం లేదండి. ఓన్లీ జీడిపప్పు వేయించుకోవాలి, ఇది వేయించుకోవాలి, ఇంకేమన్నా ఫ్రై చేసే ఐటమ్స్ ఉన్నాయా? ఇంకేం లేదండి, టూ ఫ్రైస్ వేస్తే సార్. ఇందులో ఎండు కొబ్బరి వేస్తే బాగుంటుంది అంటారా? వెండి కొబ్బరి బాగుండదండి, వెండి కొబ్బరి బాగుండదు. పచ్చి కొబ్బరి కూడా హెల్దీకి చాలా మంచిది కదండి, అందుగురించి అని చెప్పి పచ్చి కొబ్బరి బాగుంటుంది. కొంచెంగా చేస్తే, ఈ విధంగా చేస్తే సరిపోతుందండి. కొబ్బరి ఫ్రై అయిపోయిందండి, ఇప్పుడు దీన్ని కూడా తీద్దామండి. సో ఫస్ట్ అయితే ఈ
కొబ్బరి అడిషనల్గా యాడ్ చేసుకునే ఈ చిన్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఫ్రై చేసి పక్కకు తీసేశారు. కావాలనుకుంటే మీరు కూడా ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ ఇష్టపడే వాళ్ళు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. బాదం కిస్మిస్ ఏం వేసినవన్నీ కూడా ఫ్రై చేసుకుంటారు. ఫ్రై చేసుకుంటే బాదం కూడానండి. ఎట్లా వేసుకోవాలంటే ఒక 2 అవర్స్ బిఫోర్ నానపెట్టేసుకోవాలండి. నానపెట్టుకుంటే దాని పొట్టంతా ఊడిపోతుందండి. ఇప్పుడు మనం ఇది గుమ్మడిది వేసుకుంటున్నామండి. పైన అది పొట్టు ఉంటుందండి, అది అంతా తీసేసేయాలి. తీసివేసి దీన్ని తురుముకోవాలి, కొబ్బరి తురిమినట్టు తురుముకోవాలి. తురుముకొని పచ్చిదేనండి ఇది. ఇప్పుడు మనం దీంట్లో వేసుకుంటున్నామండి. నెయ్యి అవసరం లేదండి, దీనికి అవసరం లేదండి. గుమ్మడి వేసుకున్నప్పుడు మాత్రం పచ్చిగా తురుమని వేసుకుంటే సరిపోతుందంట, నెయ్యి అవసరం లేదు. ఫస్ట్ రెండింటికి మాత్రం నెయ్యి కొంచెం వేసుకుని దాంట్లో ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్లేవర్ అంతా కూడా మనకి అందులోనే కనిపిస్తుంది. అవునండి. ఇప్పుడు ఇది ఉంది కదండి, కొంచెం ఇది ఈ తడి ఉంటుంది కదా, ఈ తడి అంతా పోయింది అనుకోండి. ఈ తడిపోయిన తర్వాత మనం పాలు పోసేసుకుంటామండి. గోల్డ్ రాప్ రిఫైండ్ సన్ ఫ్లవర్ ఆయిల్ రుచి చూడులో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు గోల్డ్ రాప్ రిఫైండ్ సన్ ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు. గుమ్మడికాయ హెల్దీ ఫుడ్ అండి మెయిన్. అవునండి. అవునండి. గుమ్మడికాయ కూర కూడా చేస్తామండి. స్వీటు కూర కర్రీ కూడా చాలా బాగుంటుందండి. అసలు కర్రీ కూడా చేస్తే మనం ప్లేట్లో పెట్టుకుని తినేయొచ్చండి. కర్రీ కూడా రైస్లోకేనే కాదు. ఇప్పుడు మనం మిల్క్ పోసుకుందామండి. కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు మనం మిల్క్ పోసుకుందామండి. మిల్క్ మనకి 2 కప్పులు పోస్తున్నానండి. ఎందుకంటేనండి ఇది కనుక మిల్క్ ఎక్కువ పోసుకుంటే అది అంత కోవలా వస్తుంది. మనకి అది ఎలా రావాలనుకుంటే దాన్ని బట్టి అది వేస్తాం. వేసుకోవచ్చండి. ఇప్పుడు మనకి ఈ కప్పుతోటి 3 కప్పులు తీసుకుని నువ్వు 2 లీటర్లు మిల్క్ పోసినా కూడా అంత టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు మనం 1 కప్పు పోసాను, 2 కప్పులు మిల్క్ పోసాను. జనరల్గా షుగర్ క్వాంటిటీ అనేది కొంచెం తక్కువ వేసుకుంటే బాగుంటుంది, ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది? ఇష్టమండి. ఒక్కొక్కళ్ళు బాగా స్వీట్ కావాలనుకుంటారు, ఒక్కొక్కళ్ళు తక్కువ కావాలనుకుంటారు, అట్లా అన్నమాట. దగ్గరికి రావాలి. అవునండి. ఓకే అండి. అది ఇంకా ప్రాసెస్ జరిగేలోపు మీ డీటెయిల్స్ చెప్తారా? అంటే మీకు మీ అమ్మాయి గురించి అన్నారు, ఎంతమంది మీకు పిల్లలు? నాకు పాప బాబు అండి. పాప బాబు? ఇద్దరు ఏం చేస్తున్నారు? పాపది మ్యారేజ్ అయిపోయింది, బాబుది ఇంకా పెళ్లి కాలేదు, చదువుకున్నాడు, MBBA అయిపోయింది, MBS అయిపోయింది. పాప ఏమో ఫ్యాషన్ టెక్నాలజీ చేసింది. పాపకు ఒక బాబు. మీరు హోమ్ మేకరా? అవునండి. ఫస్ట్ నుంచినా లేదా ఇప్పుడా? లేదండి, ఫస్ట్ నుంచి. ఓకే ఓకే. అయితే మరి మీరు ఈ వంటలన్నీ జనరల్గా టీవీ చూసి నేర్చుకోవడం, లేదంటే పుస్తకాలు ఇలా ఏమైనా చదువుతుంటారా, లేదా ఓన్గా అన్నీ ఓన్గానే చేస్తుంటారా? కొన్ని ఓన్గా చేస్తానండి, కొన్ని ఇట్లా టీవీలో చూస్తుంటాను, వాటిని చేస్తుంటాను, అనే రకాలుగా. మీ ఫస్ట్ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ ఎవరి మీద చూస్తారు? ఎవరి మీద ఉంది, ఇంట్లో ఎవరుంటే వాళ్ళమే చూపిస్తాను, పక్కన ఎవరిని ఉంటే వాళ్ళమే చూపిస్తాను. జనరల్గా ఇలా వంటలు ఎవరైనా ట్రై చేసే వాళ్ళవి ఒక్కొక్కసారి బాగా ఫెయిల్ అయ్యి అసలు కొంచెం కూడా తినలేకుండా వస్తాయి, అలా ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్? అలా అయితే ఏం చేస్తామండి, తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తాం. ఆ ఎక్స్పీరియన్స్ కూడా లే, అంటే చేయలేదండి అలాగా. కాకపోతే ఇవి ఇట్లా చేసుకునే వాటికండి మనం ప్యాకెట్ మిల్క్ బాగోదండి. మనం గీదల దగ్గర కనుక తెచ్చుకున్న దాంట్లో తెచ్చుకుంటే అవి చక్కగా వెన్నపూస మనం ఉడికిన కొద్దిగా కోవలాగా వస్తుంది, కోవలాగా వస్తుంది. అప్పుడు మనం నెయ్యి కూడా యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు, ఇందిట్లో వచ్చిందే సరిపోతుంది. అప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మీకు 1 వీక్ ఉన్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈ వంట ఎంతకాలం ఉంటుందండి? మీకు 4 రోజులు ఉంటుంది, 4-5 రోజులు ఉంటుంది, 4-5 రోజులు పెట్టకపోయినా? లేదండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా అంటే ఒక రేపటి వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టితేనే బాగుంటుంది. లైట్గా వేడిగా ఉన్నప్పుడు తింటే బాగుంటుందా, కూల్గా అయిన తర్వాత? కూల్గా ఉన్నా బాగుంటుంది, వేడిగా ఉన్నా బాగానే ఉంటుంది. అలా కూడా బాగుంటుంది, ఇలా కూడా బాగుంటుంది.
సో యువర్స్ గుమ్మడికాయ స్వీట్ రెడీ అవుతోంది. అయితే ఇప్పటి వరకు జరిగిన ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ ఒక కొన్ని డ్రై ఫ్రూట్స్ ఏవైనా కావచ్చు తీసుకోవచ్చు. అయితే మనం ఇక్కడ జీడిపప్పు మాత్రమే తీసుకున్నాం. ఆ జీడిపప్పుని నెయ్యిలో వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకున్నాం. అలాగే కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నారు. దాన్ని కూడా లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. అది కూడా తీసి పక్కన పెట్టారు. అయితే తర్వాత తీసుకున్నది అసలు నెయ్యి అవసరం లేదు. డైరెక్ట్గా గుమ్మడి తురుము ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్గా మనం ప్యాన్లో వేసుకున్నాం. తర్వాత అది కొంచెం ఫ్రై అయిన తర్వాత పాలు వేసేసుకోవచ్చు. 1 కప్పు గుమ్మడి తురుముకి 2 కప్స్ మిల్క్ వేసుకున్నాం. సో అది ఎంతో ఇప్పుడు ఉడుకుతోంది. కొంచెం ఉడికిన తర్వాత మిగతా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో అది అయ్యే వరకు వెయిట్ చేద్దాం. కనకదుర్గ గారు దగ్గర అయ్యిందా? అవునండి. ఇప్పుడు మనం కొబ్బరి వేసుకుందామండి. ఈ దీంట్లో కొంచెం కొబ్బరి కూడా ఉడికింది అనుకోండి, పాలతోటి బాగుంటుంది. ఇప్పుడు మనం కొబ్బరి వేసుకుందాం. కొబ్బరిని కొంచెం వేసేసుకుందాం. ఓకే. పాలు కూడా ఆల్మోస్ట్ వాళ్ళు కొంచెం బాగా దగ్గరికి అయిపోయి పాలు క్వాంటిటీ అనేది ఏం స్పెషల్గా కనిపించట్లేదు. అందులో మిక్స్ అయిపోయి కనిపిస్తుంది. సెల్ఫ్ అది యెల్లో కలర్లో ఉండడం వల్ల జనరల్గా స్వీట్స్ ఆ కలర్స్లో ఉంటాయి కాబట్టి కొన్ని అది చూడడానికి కూడా బాగా అనిపిస్తుంది. అవునండి. ఓకే. ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో యాడ్ చేసుకోవాలా మనం షుగర్? ఇది ఇప్పుడు ఇది కొంచెం దగ్గరికి వచ్చేస్తుంది కదండి, ఇప్పుడు దగ్గరికి రాగానే షుగర్ వేసేస్తానండి. సో ఈ స్వీట్ అయితే కొంచెం మినిమం జనరల్ స్వీట్లో ఉండాలనుకుంటే మనం షుగర్ క్వాంటిటీ మనకు నచ్చినట్లు వేసుకోవచ్చు, లేదు ఇంకొంచెం ఎక్కువ కావాలన్నా ట్రై చేసుకోవచ్చు. ఓకే. మీరు ఇది ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు అన్నారు కదా, ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి దీనికి? అందరూ చాలా బాగుందని తిన్నారండి, చాలా బాగుంది అన్నారండి. ఓకే అండి. ఇప్పుడు మనం షుగర్ వేసుకుందామండి. దగ్గర అయిపోయిందండి. ఇప్పుడు మనం షుగర్ వేసేసుకుందాం. పడుతుందండి. అంటే దీంట్లోనండి 1 కప్పు గుమ్మడి వేసాం కదా, మళ్ళీ 1/2 కప్పు కొబ్బరిది వేసాం కదా, మళ్ళీ తర్వాత కొంచెం బొంబాయి రవ్వ పడుతుంది కదా, తర్వాత కొంచెం పల్లీ పొడి పడుతుంది కదా, అన్నిటికి కలిపి వచ్చి 2 కప్స్ షుగర్ వేసినట్లు. లాస్ట్లో యాడ్ చేసుకుంటే సరిపో యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. అసలు అంటే ఇది కరెక్ట్గా దీంట్లో ఉందా అని టేస్ట్ చూస్తూ తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే తెలుస్తుంది, లేకపోతే దీంట్లో బొంబాయి రవ్వ ఉన్న విషయమే తెలియదు. ఇప్పుడు మనం బొంబాయి రవ్వ వేసుకుందాం అండి. అవునండి. షుగర్ వేసి పర్వాలేదండి, వేసేసుకోవచ్చు. పల్లీలు కూడా, పల్లీలు ఫ్రై చేసి చేసుకోవాలా? పల్లీలు కొంచెం ఫ్రై చేసి పౌడర్ చేసుకోవాలి. అది కూడా తింటుంటే మనకి ఫ్లేవర్ తెలుస్తుంది. దీనికి ఇంకెంతసేపు టైం పడుతుంది అంటే? అది కొంచెం దగ్గరికి వచ్చేస్తే సరిపోతుందండి. షుగర్ కరగాలి కదా. రైట్. షుగర్ వేసిన తర్వాత మళ్ళీ అది కొంచెం లూజ్ అయిపోతుంది కదా, అది కరగాలి. హాబీస్ ఏంటి? ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు? ఎక్కువగా ఇప్పుడైతే మా మనవడతో ఎక్కువగా ఆడుకుంటున్నానండి. ప్రెగ్నెంట్గా ఉన్న టైంలోనే కదా మీరు ఈ స్వీట్ ఎక్కువగా తయారు చేస్తుంది. ఇప్పుడు అబ్బాయితో ఆడుకుంటున్నారా? ఇప్పుడు వాడితో ఆడుకుంటున్నాను. ఇలాంటి ఏమైనా వంటలు ఉంటే చేస్తుంటాను, మా అమ్మాయికి కొంచెం హెల్ప్ చేస్తుంటాను వంటల్లో వాటిల్లోను. మీ అమ్మాయి కూడా ఇంట్లో? అవునండి. లేదండి, ప్రస్తుతానికైతే ఇంట్లోనే ఉంటుంది. ఇది బొంబాయి రవ్వ వేసుకుంటున్నామండి. ఇప్పుడు ఫైనల్గా బొంబాయి రవ్వ వేసుకోవచ్చు. దీని ముందు కొంచెం పల్లీలు పొడి వేశారు. సో ఈ రెండు లాస్ట్లో టచ్ లైట్గా కొంచెం వేసుకుంటారు. తర్వాత వచ్చి యాలకు పొడి వేసుకుంటున్నామండి. ఓకే. ఫైనల్గా సో కొద్దిగా ఫ్లేవర్ కోసం ఆల్రెడీ ఫ్రై చేశారు, మొత్తం పొడి చేసేసుకున్న యాలకుల పొడి వేశారు. ఓకే. ఇదంతా కలిపి సరిపోతుంది. సరిపోతుందండి. ఇప్పుడు మనం నెయ్యి వేసుకుందామండి. ఓహో, నెయ్యి లాస్ట్లో యాడ్ చేద్దామా? లాస్ట్లో యాడ్ చేద్దాం. ఓకే. సో ఫస్ట్ ఫ్రై చేసుకున్నప్పుడు వేసుకున్నాము, తర్వాత మళ్ళీ ఇప్పుడే ఫైనల్గా యాడ్ చేస్తున్నారు కొంచెం నెయ్యి. ఓకే, 1 స్పూన్ సరిపోతుందా? ఓకే. సో స్వీట్ కాబట్టి 3 స్పూన్స్ 4 స్పూన్స్ మన రిక్వైర్మెంట్ బట్టి వేసుకోవచ్చు. ఇది ఇంకొంచెం ఫ్రై అవ్వాల్సి ఉంటుంది. ఇంకా లేదండి, ఇంకా అయిపోయిందండి. సో మొత్తం ప్రాసెస్ అంతా బాగానే, కాస్త ఈజీగానే ఉంది. దీని తర్వాత ఏది వేయాలనేదే కొద్దిగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ప్రాసెస్ ఈజీగానే ఉంటుందండి, తినడానికి చాలా టేస్టీగా కూడా ఉంటుంది అండి. ఇప్పుడు జీడిపప్పు వేసుకుంటున్నాం అండి. ఓకే. పైన వేసుకుంటే సరిపోయింది. సో చూడడానికి చాలా బాగుందండి, కలర్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. దీంట్లో కూడా కలర్ వేసుకుంటే బాగుంటుంది, కావాలనుకుంటే వేసుకోవచ్చు కదా. బట్ యెల్లో కలర్ లో ఉన్నా కూడా చాలా డెలిషియస్ గా కనిపిస్తుంది. అంటే కలర్స్ తినకూడదు అని అంటున్నారు కదండి, అది దాని గురించి. చందన గారు, నేను స్వీట్ తయారు చేశాను గుమ్మడి స్వీట్,
మీరు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ష్యూర్ అండి. గుమ్మడి స్వీట్ రెడీ అయిపోయిందండి. చాలా డెలిషియస్గా కనిపిస్తుంది. ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చెప్తాను. రెడీ చాలా వండర్ఫుల్గా ఉందండి. స్వీట్ కూడా కొంచెం మినిమం కరెక్ట్గా ఎలా అయితే ఉండాలో అలాగే కరెక్ట్గా సరిపోయింది. అండ్ దీంట్లో వేసిన జీడిపప్పు ఏదైతే ఉందో అది కూడా చాలా బాగా అనిపిస్తుంది. అన్ని టేస్ట్ ఇందులో వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ ఫ్లేవర్స్ కూడా ఇందులో క్లియర్గా తెలుస్తున్నాయి. చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. గోల్డ్ రఫ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడులో మరో స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు గోల్డ్ రఫ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు. కనకదుర్గ గారు, చాలా బాగుందండి ఈ వంటకం. మరి నెక్స్ట్ వంటకం ఏంటి పేరు? మసాలా బిస్కెట్ చేస్తానండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి? దీనికి కావాల్సిన పదార్థాలు మైదా, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీరా, ఉప్పు, నూనె. ఇప్పుడు మనం తయారు చేసుకోవాలంటే ఫస్ట్ పొయ్యి వెలిగించేసి ఆయిల్ పెట్టేసుకుందాం. సో డీప్ ఫ్రై అయ్యేంత ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్. ఆయిల్ వేగేలోపు మనం మిగతా ప్రాసెస్ చేయొచ్చు దీనికి. అవును. ఓకే. సో ఈ వంట ఎప్పుడు నేర్చుకున్నారు మీరు? ఈ వంట ఎప్పటి నుంచో చేస్తున్నాను. బిస్కెట్స్ ఇవి అంటే జనరల్గా ఆయిల్లో ఫ్రై అయ్యేవి ఏవైనా గారెలు ఈ టైప్లో చేస్తుంటారు? చేస్తాము. ఇది కూడా బాగుంటుంది. ఒక 10-15 డేస్ కూడా నిల్వ ఉంటాయి. బాగుంటుంది అన్నమాట. ఓకే, నిల్వ ఉంటాయి. బాగా ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఉల్లిపాయ అన్నీ వేస్తున్నాం కాబట్టి మంచిగా ఉంటుంది. ఇది ఒక కప్పు వేసుకుందామండి. తర్వాత కొంచెం ఉప్పు వేసుకుందామండి. తర్వాత కొంచెం కరివేపాకు. ఓకే, కరివేపాకు డైరెక్ట్గా వేయచ్చా? డైరెక్ట్గా వేసేసేట. తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. ఓకే, రెండు కలిపి వేసుకోవాలి. మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాం. సో ఇప్పుడు అవన్నీ కలిపి ఒక బౌల్లోకి వేసుకుని మిక్సీ చేసుకోవాలి. కొంచెం జీరా అండి. ఓకే, జీరా. ఇప్పుడు దీన్ని మనం కలిపేసుకొని కొంచెం వాటర్ వేసి కలిపేసుకుందాం. ఓకే, వాటర్ వేసి కలుపుకోవాలి. ఇందులో ఏమైనా ఇంకా కొంచెం నూనె, ఆయిల్ లాంటివి ఏమైనా యాడ్ చేసుకోవాలి? మనం ఇది కలుపుకుంటాం కదండి. ఇది కలిపిన తర్వాత అది శుద్ధి అవుతుంది కదా, అప్పుడు కొంచెం చేతికి కొద్దిగా ఆయిల్ వేసి పిండికేసుకో. చందన, ఇప్పుడు పిండి కలిపిస్తాం మనం. ఇది రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు రొట్టెలాగా చేసుకుందాం మనం. రొట్టెలా చేసుకోవాలా? చపాతి చేస్తాం కదా, అలా దాంట్లో అంత పలసగా కాకుండా కొంచెం మందంగా చేసుకుందాం. సో దీన్ని రెండు ముద్దల్లా చేసుకుని కొంచెం థిక్గా చేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఆయిల్ వేసుకొని ఒత్తేస్తే బండకు అంటుకోకుండా ఉంటుంది. సరిపోతుంది. ఇది చిన్న పిల్లలకి ఎవరైనా కానీ స్నాక్స్ కింద పనికొస్తాయి. అన్నిటికీ పనికొస్తుంది. ఇది కొంచెం సింపుల్గా కూడా అవుతుంది. సింపుల్గా అయిపోతుంది. గబుక్కున ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఏదన్నా లేదని అంటే ఇవన్నీ ఉంటే అంటే జనరల్గా ఇంట్లో ఉండే ఐటమ్స్ అన్నీ. అవును. ఇదిగో ఇంత మందంగా చేసుకున్నాము. దీన్ని చాక్ తోటి కట్ చేసుకుందాం. మన ఇష్టం.
ఇప్పుడు చేసిన తర్వాత దీన్ని ఒక్కొక్కటి తీసుకొని దీన్ని నూనెలో వేసుకోవాలి. సో హైలో పెట్టేసుకుని కట్ చేసిన పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్రై చేసుకోవడానికి వేసుకోవాలి. ఓకే అమ్మా చందన, ఇవి వేగిపోయినాయి తీసేసాను. మసాలా బిస్కెట్లు రెడీ. దీన్ని టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉంది. క్రిస్పీ క్రిస్పీగా ఉండే మసాలా బిస్కెట్స్ రెడీగా ఉన్నాయండి. నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నాయో. ఇది కావాలనుకుంటే సాస్లో తినచ్చు, లేదా విడిగా కూడా తినచ్చు. చాలా బాగుంది క్రిస్పీగా. సాస్తో కూడా తిన్నాం, ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది సాస్తో అనిపిస్తుంది నాకు. సాస్తో చాలా వండర్ఫుల్గా ఉంది టేస్ట్. ఈవినింగ్ టైమ్స్లో కానీ లేదంటే ఎప్పుడైనా స్నాక్స్ కావాలనుకుంటే ఇది చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది, చాలా టేస్ట్గా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలి. కనక దుర్గ గారు, ఇప్పటివరకు మీరు చాలా మంచి రెసిపీస్ని మాకు పరిచయం చేశారు, చాలా బాగున్నాయి. ఇందుకని మీకు శ్వేత శారీ మందిర్ కవాడిగూడ వారి తరఫు నుంచి ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, కనకదుర్గ గారు మనకి ఇప్పటివరకు డెలిషియస్ రెసిపీస్ని పరిచయం చేశారు, చాలా బాగున్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి రుచి చూసి ఎంజాయ్ చేయండి. మరి మీరు కూడా ఇలాంటి రెసిపీస్ని పరిచయం చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. తిరిగి రేపటి గోల్డ్ రాప్ రిఫైన్ సన్ ఫ్లవర్ ఆయిల్ రుచి చూడులో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. గిఫ్ట్ స్పాన్సర్డ్ బై శ్వేత శారీ మందిర్, కవాడిగూడ విద్యానగర్, హప్సిగూడ. ఫోన్ నంబర్ 0402761132. సమర్పించిన వారు గోల్డ్ రాప్ రిఫైన్ సన్ ఫ్లవర్ ఆయిల్. గుమ్మడి స్వీట్ క్రిస్పీ అండ్ స్పైసీ మసాలా బిస్కెట్స్ వీటి తయారీ విధానం మన గోల్డ్ రాప్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ రుచి చూడులో.